శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మనం ఈ ప్రపంచంలో చాలామందికి జరిగిన యాక్సిడెంట్స్ గురించి వింటూ ఉంటాం, అంటే ప్రమాదాల గురించి. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రమాదాలకు గురైన వారి తల్లిదండ్రులు కూడా వ్యాధితో కొంతకాలం పాటు, అంటే దీర్ఘకాలం పాటు అని కూడా చెప్పుకోవచ్చు, వేదన చెంది చనిపోవటం కానీ లేదా వారు కూడా ప్రమాదాల్లో చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి చెప్తున్నా, ఎవరు కూడా అనిదా భావించవద్దు. జూనియర్ ఎన్టీఆర్ గారికి 2009 ఆయనకు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ గారు 2018 మరి వాహన ప్రమాదంలోనూ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కోడేరి శివప్రసాదరావు గారు కుమారుడు, ఆయన యొక్క కుమారుడు 2006 ఆ ప్రాంతంలో డాక్టర్గా ఉండి నిజామాబాద్ నుంచి వస్తూ వాహన ప్రమాదాల్లో మరణించారు. ఇటీవలే కోడేరి శివప్రసాదరావు గారు మరి ఆత్మహత్య చేసుకొని దుర్మరణం పాలవటాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కర్మబంధాలు అనేటువంటివి బలీయమైనవి. కొడుకుల్లో ఏ ఒక్కడికైనా సరే వాహన ప్రమాదం సీరియస్గా జరిగిందంటే తల్లి లేదా తండ్రి వేదన చెందో లేదా దుర్మరణం పాలయ్యో పోవలసిందే. ప్రకృతిలో పాపపుణ్యాలనే ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఎవరి యొక్క పాపపుణ్య విచారణ చేయటం లేదు. మన ఎవరికి కూడా ఆ హక్కు లేదు, చేయకూడదు. ఒక మనిషికి బాధలు రావడానికి కర్మశాస్త్రం ప్రకారం పూర్వజన్మ బాధలు కానీ, సజ్జనుల శాపం కానీ, దేవుడి యొక్క పరీక్ష కానీ, అట్లాగే నైమిత్తిక కారణాలు ప్రళయం లాంటివి కానీ కారణం అవుతాయి. హరిశ్చంద్రుడు, చంద్రమతి అనేక బాధలు పడ్డారు. నలదయమయంతుడు అనేక బాధలు పడ్డారు. దానికి భగవంతుడి యొక్క పరీక్షే కారణం తప్ప వాళ్ళ పాపం కాదు. అందువల్ల ఎవరి యొక్క వివరంలోనూ కూడా మనం తీర్పులు చెప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు, మనం తీర్పరు కాకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు సాధ్యమైనంత వరకు కూడా పాపానికి దూరంగా ఉండి పుణ్యకార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. 9848505847 9058253875. స్వస్తి.